డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరావు గారు నమస్తే సార్ సార్ ఆర్బీఐ అంటుంది ఇకపై బ్యాంక్లో గోల్డ్ లోన్స్ దొరకవు అని చెప్పేసి కొత్త నియమాలు అయితే తీసుకొస్తుంది మనవన్నీ ఏంటి సార్ ఆర్బీఐ తెచ్చిన నియమాలు ఏంటంటారు లోన్స్ ఎందుకు దొరకవు ఆర్బీఐ అనేది మన సెంట్రల్ బ్యాంక్ మొత్తం టోటల్ బ్యాంక్స్ రిపోర్ట్ దాంట్లో ఇప్పుడు మీ సియూ అట్లా కింద యాంకర్స్ ప్రోగ్రామ్ ఏంటంటున్నారు ఆర్బీఐ ఇస్ అ సెంట్రల్ బ్యాంక్ మానిటర్డ్ విత్ ద ఎంటైర్ కంట్రీ అసలు ఆర్బీఐ ఆ డెషన్కి ఎందుకు వచ్చిందంటే రీజన్ ఉంది జనరల్గా మనకి లోన్స్లో మోటిగేజ్ లోన్ అంటాం ప్రాపర్టీ మోటిగేజ్ చేయొచ్చు గోల్డ్ మోటిగేజ్ చేయొచ్చు సిల్వర్ మోటిగేజ్ చేయొచ్చు అట్లనే పర్సనల్ లోన్ మోటిగేజ్ లేకుండా మీ సివిల్ స్కోర్ మీద మీ రీపేమెంట్ కెపాసిటీ మీద పర్సనల్ లోన్ ఇస్తారు అయితే చాలామందికి కొంత తెలీదు పర్సనల్ హెవీ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి బాగా ఎందుకంటే అక్కడ రిస్క్ ఎక్కువ మీరేం పెట్టరు మీ శాలరీ మీదో మీ జాబ్ మీద మీకున్న అసెట్స్ మీద పెడతారు జాబ్ ఎప్పుడైనా పోవచ్చు ఉండొచ్చు ఇప్పుడు లేటెస్ట్ చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కొన్ని లక్షలు జాబులు పోయినాయి కంప్యూటర్స్ ఫీల్డ్ హెస్పెట్లే వాళ్ళందరూ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వేరే ఇతరత్ర ఫీల్డ్లు ఎత్తుకుంటారు స్విగ్గీలు టొమాటోలు వీటిలోకి వెళ్ళిపోయారు అది ఎందుకంటే ఇన్సెక్యూర్డ్ లోన్ అది బ్యాంక్ వాళ్ళకి ఎందుకంటే రేపు దగ్గర డిఫాల్ట్ చేస్తే వాడి కలెక్ట్ చేయడానికి ఏమి ఉండదు పర్సనల్ లోన్ ఏం పెట్టడు మనం తాకట్టు ఏం పెట్టాం వేరే రియల్ ఎస్టేట్లో కానీ గోల్డ్లో కానీ తాకట్టు పెడతాం మనం మనకు తాకట్టు అంటే మన మన ఇంట్లో ఉండే బదులు అక్కడ పెడతాం సో అప్పుడు ఏమవుతుందంటే లోను పర్సనల్ లోన్ హోమ్ లోన్ హోమ్ లోన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది ఎయిట్ నైన్ టెన్ పర్సెంట్ ఉంటుంది పర్సనల్ లోన్ సిక్స్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డబల్ అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే జనాలు ఒకప్పుడు గోల్డ్ బాగా ఉండేది కదా నేను చెప్పాను ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఉంది ఇప్పుడు అలాంటిది దాదాపు ఇరవై నాలుగు క్యారెట్లు ఎనభై వేలు ఇరవై రెండు క్యారెట్లు డెబ్బై వేలు తేడా సుమారు అంతా ఉంది అంటే మనం కొన్నప్పుడు పదివేలు కొని ఉంటాం అప్పుడు ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఇప్పుడు అది ఎనభై వేలు అయిపోయింది డెబ్బై వేలు అయిపోయింది అంటే వాల్యూ బ్యాంక్ బ్యాంకుడికి లాభం అండ్ బ్యాంకులు ఏం చేసానంటే టార్గెట్స్ ఉంటాయి జనరల్గా ఎవ్రీ మీ కంపెనీకి ఉంటుంది మా ఎవ్రీ కంపెనీ హావ్ హ్యావ్ టార్గెట్స్ ఎవ్రీ ఇండివిజువల్ యూ టు డూ దిస్ మనీ ఇంట్రెస్ట్ దిస్ మనీ బిజినెస్ మీకుంటుంది రెవెన్యూ అట్లా ఆ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి రకరకాలు వ్యూహాలు పొందుతారు ఇందులో ఒకటే భాగంగా ఏం చేశానంటే జనరల్గా మీరు ఒక ఐదు సంవత్సరాలకి లోన్ తీసుకున్నారు గోల్డ్ పెట్టి పర్సనల్ లోన్ అవాయిడ్ చేస్తారు పర్సనల్ లోన్ అవాయిడ్ చేసి పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళు గోల్డ్ లోన్ డైవర్ట్ అవుతున్నారు ఎందుకంటే ముఖ్యంగా అక్కడ సెక్యూరిటీ ఉండేది ఇక్కడ సెక్యూరిటీ ఉండదు అక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ కంపేర్ టు పర్సనల్ లోన్ ఏం చేస్తున్నారు మీకు ఐదు సంవత్సరాలు లోన్ ఇచ్చారు మూడు సంవత్సరాల తర్వాత మిమ్మల్ని పిలిచి మళ్ళీ మీరు కట్టడానికి వెళ్ళాలంటే మీకు మీరు ఇంకా టాప్ అప్ ఇస్తూ ఉంటుంది అంటే మీకు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాం దానివల్ల ఏమవుద్ది వాల్యూ పెరుగుతుంది కదా గోల్డ్ వాల్యూ ముప్పై వేలు అరవై వేలు డెబ్బై వేలు నలభై వేలు అయింది అంటే సగం వాల్యూ వచ్చినట్టే ఆ వచ్చిన దాంతో ఈఎంఐస్తో వీళ్ళకి ఇంటర్ వీళ్ళు లాభం ఉంటుంది కదా ఆ లాభం ఇన్కమ్ కొన్ని చూపిస్తారు అదొక టార్గెట్ రీచ్ అవుతున్నారు కానీ దానివల్ల రేపు కస్టమర్ మొత్తం తీసుకుంటే కట్టకుండా ఎక్కువ వెళ్ళిపోవచ్చు కదా సో ఆర్బీఐ ముందే దాన్ని ప్రోయాక్టివ్గా ప్రికాషన్గా చెప్తుందంటే ఫ్యూచర్లో మీరు ప్రాబ్లమ్స్ వెళ్తారు జనరల్ ఇందులో మూడు రకాలు ఉంటాయి ఎన్బిఎఫ్సీస్ ఉంటాయి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి ఈ మూడింటిని కలిపి లోన్ ఇస్తారు సో వీళ్ళు ముగ్గురికి ఇబ్బంది లేకుండా ఉండాలంటే వాళ్ళు ఏమంటుంటే మీరు ఇట్లా అప్ లోన్ ఇవ్వకండి ఇంతకుముందు ఏం చేసింటే రెన్యువల్ వస్తే ఎక్స్ట్రా మనీ కా ఎక్స్ట్రా లోన్ కావాలంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆర్బీఐ అట్లా చేయొద్దు ఫస్ట్ రెన్యూవల్కి వచ్చేటప్పుడు పాతది కట్టిన తర్వాత కొత్తది ఇవ్వండి మీరు పాత మీద ఇస్తే మాత్రం బ్యాంక్ విల్ ఇన్ ప్రాబ్లం అందుకని నేను ట్రెండ్ ఏంటంటే గోల్డ్ అనేది ఈజీగా వాల్యూ పెరిగింది పర్సనల్ లోన్ కంటే ఇక్కడ ఎక్కువ అమౌంట్ వస్తుంది పర్సనల్ లోన్ అయితే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ అమౌంట్ తక్కువ ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అమౌంట్ ఎక్కువ అండ్ మా భారతదేశంలో అంత ముందు వీడియోలో చెప్పినట్టు గోల్డ్ కోసం ప్రత్యేకమైన ఒక స్థానం ఉంది ప్రతి ఇంట్లో నాకు తెలిసి గోల్డ్ లేని ఇల్లు ఉండదు ఆ లెవెల్లో ఐదు తులాల పత్తి తులాల యాభై అని పక్కన పెడితే గోల్డ్ లేను ఇల్లు ఉండదు మీరు చూపి నాకు ఒక ఇల్లు చూపేయండి ఎంత రిక్షా తొక్కున్నాడైనా ఆటో నడుకున్నా ఉంటుంది ఐదు తులాల కూతురు పెళ్లి కోసం కొడుకు ఉంటారు సో గోల్డ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది మా ఇండియాలో బయట కంట్రీస్ అంత ఉండదు నేను చాలా ఫారిన్ కంట్రీస్ కానీ గోల్డ్ అసలు కనే కనిపించదు గోల్డ్గా సిల్వర్ కూడా కనిపించేది సింపుల్గా ఉంటారు ఒకవేళ వేసుకున్న భారీ అయితే మళ్ళా కేజీలు రెండు కేజీలు వేసుకోరు సింపుల్గా వేసుకుంటారు సో గోల్డ్ మెయిన్ డిమాండ్ ఎందుకు వచ్చిందంటే బ్యాంకులకు కూడా బిజినెస్ కావాలి ఇప్పుడు గతంలో చూసుకుంటే మీకు ఏ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్ ఏదైనా అడ్వర్టైజ్ చేస్తుందా మీకు మీరు చిన్నప్పుడు నో బ్యాంక్ వచ్చి అడ్వర్టైజింగ్ ఇప్పుడే చేసిందా ఇప్పుడు బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అడ్వర్టైజ్ చేస్తుంది విచ్ ఇస్ టాప్ మోస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా మదర్ బ్యాంక్ ఇన్ ఇండియా ఏంటంటే స్టేట్ బ్యాంక్ దీని తర్వాత అన్ని బ్యాంకులు ఎస్బీహెచ్ కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ అన్నీ కూడా కానీ అలాంటి గవర్నమెంట్ బ్యాంకులే మీకు అడ్వర్టైజ్ చేస్తున్నాయి అంటే మార్కెట్ కండిషన్స్ ఎట్లా అఫోర్డబిలిటీ తగ్గిపోతుంది జనాలకి ఏంటంటే జాబ్ ఇప్పుడు లక్షల ఈ సంవత్సరం కూడా కొన్ని లక్షలు తీసేస్తారని పెద్ద పెద్ద కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ కాగ్నిస్ అంటే చాలా కంపెనీలు ఉన్నాయి అవన్నీ కూడా దే ట్రయింగ్ టు రిమూవ్ అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే లేబర్ ఇండియాలో వచ్చి లేబర్ కాస్ట్ చాలా చీప్ ఒక పెద్ద ఆయనకి వైస్ ప్రెసిడెంట్కి సపోజ్ ఒక పది లక్షలు ఇస్తాడు అనుకోండి ఆ పది లక్షలు ఆయన తీసేసి ఇరవై మంది చిన్నోళ్ళని పెట్టుకుంటున్నారు ఇరవై మంది చేసే పని ఒక మనిషి చేస్తాడా ఇప్పుడు స్ట్రాటజీ మారిపోయింది పెద్ద తల ఎప్పుడైనా డేంజరే మీద సమయం ఎనీ టైం కెన్ ఎందుకంటే పెద్దవాళ్ళు భరించడం కష్టం ఇప్పుడు చాలా ఇండస్ట్రీ ఇవన్నీ రియల్ ఎస్టేట్ కానీ మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ ఆర్ సఫరింగ్ రెసిషన్ ఎంటైర్ యూఎస్లోనే రెసిషన్ ఉంది ఒక సాఫ్ట్వేర్ మార్గం మిగతా మరి సాఫ్ట్వేర్ పడిపోయింది మిగతా ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఎవరు చేస్తున్నారు వెస్ట్ జోన్లో ఐటీ కారిడార్ పది లక్షల మంది ఓన్లీ హైదరాబాద్లో ఉన్నారు ఐటీ జాబ్స్ చేశారు అందులో మూడు లక్షల మంది ఈస్ట్ జోన్ అండ్ వెస్ట్ జోన్కి వస్తారు ఈ పది లక్షల మందికి సగం సగం మంది జాబ్ పోయింది అనుకోండి ది బింగ్ కెపాసిటీ కంప్లీట్ డౌన్ సో దాని కానీ గోల్డ్ ఎప్పుడు కూడా లిక్విడిటీ చేసుకోవచ్చు ఇమీడియట్గా ప్లస్ అది యూజ్ కూడా చేసుకోవచ్చు అవసరం డబ్బులు తీసుకోవడం ఏదైనా పెళ్ళి ఉంటే మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తాం అది జనరల్ చేస్తున్నారు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ బట్ వీఆర్ ఫోర్స్ టు డూ ఇట్ సో గోల్డ్ అనేది ఎప్పుడు కూడా ఎవరి డిమాండ్ రేట్ అనేది కూడా చాలా బాగా విపరీతంగా పోయింది లాస్ట్ వన్ ఇయర్లో మీరు చూసుకుంటే ఎక్కడ అనాలిసిస్ మేబీ అప్ టు ఆగస్ట్ సార్ సంథింగ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ పద్దెనిమిది వందల పదకొండు డాలర్లు పర్ ఉండేది ఇప్పుడు రెండు వేల ఆరు వందలు ఎనభై ఎనిమిది డాలర్ అంటే ఎంత పెరిగింది చూడండి హైప్ ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ సో నథింగ్ అండ్ మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు ఏంటంటే గోల్డ్ రేటు ఎలా అని ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే జనరల్గా ఎవ్రీ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ ఇండియన్ గవర్నమెంట్ ఒకప్పుడు నాకు తెలిసి పీవీ నరసింహారావు గారి టైంలోనో మన్మోహన్ సింగ్ టైంలోనో మనం ఇండియా బతకడానికి ఇట్ ఆల్ పోయింది మనం డబ్బులే లేవు ఇయర్ అవుట్ ఆఫ్ ది గేమ్ అప్పుడు మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకున్నారు ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఏదైనా కంట్రీకి అప్పులు బాగుండి సర్వైవల్ లేకపోతే సర్వైవల్ లేకపోతే ఏం చేస్తారు మనకున్న నిధుల దగ్గర పెట్టి అప్పు తెచ్చుకుంటారు ఇట్ క్యాన్ బి ఫ్రమ్ ఇప్పుడు సపోజ్ ఎక్స్ గవర్నమెంట్ ఉంది దానికి డబ్బులు లేవు డబ్బులు కావాలి ఆ గోల్డ్ని ఇంపోర్ట్ చే ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చేసుకుంటారు చేసుకున్నప్పుడు ఒక్కసారి వంద టన్నులు వెయ్యి టన్నులు వచ్చింది అనుకోండి గోల్డ్ ఎక్స్ ఇందాక ఏం చెప్పిన డిమాండ్ ఈజ్ మోర్ సప్లై ఈజ్ లెస్ రేట్ పెరుగుతుంది మరి సప్లై ఈజ్ మోర్ డిమాండ్ ఈజ్ లెస్ రేట్ తగ్గుతుంది వెయ్యి టన్నులు వచ్చి పెడితే మరి అది సర్క్యులేట్ చేయాలి కదా ఆ వెయ్యి టల్ అని అమ్మేస్తాడు అమ్మేస్తాను డబ్బులు తీసుకుంటే ఆ కంటి బతుకుతుంది ఈ వెయిటల్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా డిస్ట్రిబ్యూట్ అంటే త్రో త్రోఅవే ప్రైస్ ఇస్తారు చైనా జపాన్ పోతే రోడ్డు మీద హీ వాచ్లు ఎలక్ట్రానిక్ వాచ్ వచ్చా ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఎలక్ట్రానిక్ వాచ్ చాలా ఫేమస్ వాచ్ కాస్ట్ ఎంత ఉంటుంది ఐదు వందలు వెయ్యి రూపాయలు అక్కడ పది రూపాయలకి వాచ్ ఐదు రూపాయలకి వాచ్ దొరికేదండి హీప్సా పోగులేసి కూరగాయలు అమ్ముతారు మాస్ మాస్ ప్రొడక్షన్ అట్లా ఏంటంటే ఇప్పుడు గోల్డ్ ఒకేసారి ఒక డంప్ అవుతుంటుంది ఏదో ఒక రీజనబుల్ ఇక్కడ అక్కడికంటే డంప్ అవుతుంది అక్కడ ఎప్పుడైతే డంప్ అయిందో రేటు కొద్దిగా కరెక్షన్ అయ్యి తగ్గే ఉన్నాయి ఎప్పుడైతే మళ్ళీ ఎగ్జాస్ట్ అవుతుంటుంది రేటు పెరుగుతుంటుంది సో ఇట్ ఇట్ ఆల్ వెరీస్ ప్రోరేటా ఎక్కువ ఉన్నప్పుడు ఒకలాగా తక్కువ ఉన్నప్పుడు ఒకలాగా అందుకని గోల్డ్ మీద అంత ప్రాముఖ్యత పెరిగింది అండ్ రానున్న రోజుల్లో నాకు తెలిసి తొంభై వేలు లక్ష అనేది నాట్ టూ ఫార్ అంటే ఇలా పెరుగుతుంది కాబట్టి ఈ లోన్స్కి వెళ్ళడం జరుగుతుంది అందుకని ఆర్బీఐ లోన్స్ దొరకవేమో గోల్డ్ లోన్స్ అని చెప్పడం అంటారా సార్ దొరకమంటే తగ్గియమంటారు ఎందుకంటే వాళ్ళకి రికవరీ ప్రాబ్లం అయిపోతుంది ఇప్పుడు ముప్పై వేలు ఉన్నప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చాము అరవై నుండి ఫిఫ్టీ ముప్పై వేలు అయిపోయింది కదా ఇప్పుడు రేపు లక్ష అయిందని నేను టాప్ అప్ లోన్ ఇచ్చిపోతుంటే అసలు ఉన్నది అంటే అసలు కంపేర్ చేయలేరు మీరు ఎస్ మొత్తం వాల్యూ అంతే ముప్పై వేలు వదిలే ఆల్రెడీ అరవై వేలు లోన్ వాడికి లేకపోతే పొరపాటు ఏదైనా గోల్డ్ రేట్ తగ్గింది అనుకోండి ఎస్ ఇబ్బంది సో హీల్ జాబ్ విల్ బి ప్రాబ్లం ఈ అప్ లోన్స్ వల్ల అంటే కస్టమర్కి ఏమి లాస్ కానీ యూస్ కానీ ఏమి లేదంటారా సార్ టాప్ అప్ లోన్ అని చెప్పేసి మెసేజ్ కూడా వస్తూ ఉంటాయి మీ తీసుకున్న లోన్ పైన టాప్ అప్ వస్తుంది మీకు రండి తీసుకోండి అంటారు కస్టమర్ ఎంతసేపు ఏంటంటే మనకి ఎక్స్ట్రా మనీ వస్తుంది కదా తీసుకుందామని ఉత్సాహంతో వెళ్తారు కదా తర్వాత తనకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ఎప్పుడైనా టెంప్టింగ్ ఉండకూడదు అండి టెంప్టింగ్ ఉంటే డేంజరస్ టెంప్టింగ్ ఈజ్ ఆల్వేస్ డేంజర్ అంటే ఇప్పుడు మీరు మీ బిజినెస్ ఏంటి మీరు గెస్ట్ స్పీకర్లు తీసుకొచ్చి మాట్లాడించి వ్యూస్ తెచ్చుకొని మీరు అరేంజ్ చేస్తారు పాలసీ మీ గెస్ట్లు లేరు మీరు మీ ఎప్పుడు మీరు చూపెట్టుండి గెస్ట్ ఎవరు దొరుకుతారు కొత్త గెస్ట్ కొత్త టాపిక్ కొత్త టాపిక్ మాట్లాడి చూస్తారు అది మీ లోన్లు ఇచ్చేవాడు ఏం చేస్తాడు మనకు కావాల్సిన క్యాండిడేట్స్ ఎవరు వీడికి కెపాసిటీ ఉంది మీ బ్యాంకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ బ్యాంకులో ఐదు కోట్లు పెట్టుకున్నాను అనుకోండి వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఈ ఐదు కోట్లు ఉంది ఎవరి దగ్గర మేడం మీ ప్రొఫైల్ బాగుంది మీకు లోన్ ఇస్తాను రెండు కోట్లు లోన్ ఇస్తాను మీకు అవసరం లేదు అటు చెప్పినందుకనే మీకు ఆలోచన రెండు కోట్లు ఇస్తాడు కదా ఎదురు కొందామని కొనేస్తారు కట్టలేరు సో ఇది చాలా డేంజర్ బిజినెస్ అంటే పీపుల్ విల్ అట్రాక్టువ్ వాళ్ళ బిజినెస్ కార్డు వాడు ఎన్నైనా చెప్తారు మనం జాగ్రత్తగా ఉండాలి కదా నాకు ఎన్నో కాల్స్ వస్తాయి సార్ మీ ప్రొఫైల్ బాగుంది మీ సిబిల్ స్కోర్ బాగుంది మీకు క్రెడిట్ కార్డ్ ఇస్తాం మీకు లోన్ ఇస్తాం అంటే మాకు లోన్ వద్దామంటే లోన్ ఎందుకు ఇస్తాం అంటున్నాడు కదా మీరు ఆలోచించు ఒకటేసారి పదిసార్లు ఒక మనిషి చెప్పాడు అనుకోండి ఎందుకు తీసుకుందాం కదా లేని ఆలోచన వస్తే ఏదైనా ఇది కొనుక్కుందాం మంచం కొనుక్కుందాం లేకపోతే ఒక ఇల్లు కొనుక్కుందాం ఒక ఫ్లాట్ కొని లోన్ తీసుకుంటారు అది రెండింటికి చెడు మీ కెపాసిటీ క్యాబిలిటీ చూడాలి మెయిన్గా రీపేమెంట్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ ఎందుకు ఇస్తున్నారు క్రెడిట్ కార్డు ఎంత నేను లైఫ్ టైం ఎందుకు వాడాలంటే క్రెడిట్ కార్డ్ ఈజ్ ఏ వ్యసనం ఇది ఒక డిసీజ్ ఎందుకంటే సపోజ్ మీ ఇంటికి చుట్టాలు వచ్చానుకోండి అనుకోండి మీ ఆయన జాబ్లోకి వెళ్తాడు మీతో చల్లబెట్టి రాలేడు మీరు షాపింగ్కి వెళ్తారు మీ సిస్టర్ మీ ఎవరో వచ్చారు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఒకటి వెళ్ళడం స్వైప్ చేయడమే కదా మీరు చేసే పెద్ద పనేం లేదు మంత్ అయ్యేసరికి బిల్లు వస్తుంది ఆ బిల్లు కట్టడానికి మీ ఆయన దగ్గర డబ్బులు ఉండవు అప్పుడు ఏమవుతుంది అదే మనం డబ్బులు పెట్టి కొనుక్కో కార్డు లేదనుకోండి మీరు ఎంత కావాలో అంతే కొనుక్కుంటారు అది అన్లిమిటెడ్ కాబట్టి మనం వెళ్తాం స్క్రాచ్ మీరు షాప్ చేస్తారు బట్ ఇబ్బంది పడేది ఆయన టుమారో హీ విల్ నాట్ హెవ్ హీ విల్ హ్యావ్ స్లీప్లెస్ నైట్స్ మీకు మీ సంతోషం కోసం ఆయన ఇబ్బంది పడతారు అందుకని ఉన్న దాంట్లో ప్లాన్ చేసుకుంటే ఆల్వేస్ బెటర్ గోల్డ్ రేట్ ఇలా పెరగడం వల్ల ఈ మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి వెళ్ళి లోన్స్ తీసుకోవడం పెరుగుతుంది కాబట్టి ఆర్బీఐ నోటీస్ ఇచ్చిందని అనుకోవచ్చు అంటారా ముందు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అండి ప్రతి ఈవెన్ పొలిటికల్ లీడర్స్ కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళ పని ఏంటంటే మార్కెట్లో ఏమవుతుంది పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఏం యాక్టివిటీ జరుగుతున్నాయి అని బ్యాంకులో బ్యాంకు లోన్ రిక రికవరీ చేస్తున్నారా రికవరీ చేయట్లేదా ఎంతవరకు ఎంత పర్సంటేజు మీరు చూసుకుంటే పర్సంటేజ్ లోన్ తగ్గి పర్సనల్ లోన్ తగ్గిపోయి గోల్డ్ లోన్స్ ఎక్కువైపోయినాయి రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ లోన్స్ ఎప్పుడూ ఉన్నాయి బట్ ఇక్కడ ట్రెండ్ మేజర్గా ఆర్బీఐ అబ్జర్వ్ అంటే పర్సనల్ లోన్ క్వాంటిటీ తగ్గింది మిగతా లోన్స్ పెరిగినాయి అంటే గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ ఏంటంటే ఇంట్రెస్ట్ తక్కువ అండ్ ఎక్కువ వాల్యూ వస్తుంది ఇదే పది లక్షలు గోల్డ్ మీద తీసుకుంటే పర్సన్ లోన్ డబుల్ డబల్ది ఇంట్రెస్ట్ కట్టుతున్నారు ట్వంటీ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ కొంత ట్వంటీ టూ పర్సెంట్ ఈ డైలీ ఇచ్చింది త్రీ పర్సెంట్ పర్ మంత్ అట్లా తీసుకుంటారు విచ్ ఇస్ క్యాన్సర్ ఒకసారి అలవాటు పడ్డామంటే యువర్ గాన్ సో డబ్బులు ఈజీ డబ్బులు తెచ్చుకోవడం ఈజీ అండి కట్టడం చాలా కష్టం ఇప్పుడు కట్టకపోతే బ్యాంక్ ఏం చేస్తే గోల్డ్ మీరు గోల్డ్ అమ్ముకొని అమ్మేస్తాడు వాడు మీకే లాస్ మీరు ఎయిటీ పర్సెంట్ తీసుకుంటే వాడు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాడు ఇప్పుడు సపోజ్ కోటి రూపాయలు తీసుకున్నారు అనుకోండి మీరు కోటి రూపాయలు ఇరవై ముప్పై లక్షలు మీరు లాస్ అయిపోతారు మీకు ఒరిజినల్గా బ్యాక్ రాదు వాడు రికవరీ చేస్తే తక్కువగా అమ్మేస్తాడు ఇమీడియట్గా వాళ్ళు డేట్స్ ఉంటాడు టార్గెట్లో కంప్లీట్ చేయాలి త్రీ మంత్స్ అందుకని త్రీ మంత్స్ కంటే ఎక్కువ టైం అవద్దు అంటారు మార్టరీ టైం ఉంటుంది కదా వాళ్ళు వచ్చిన టాపప్కి ఇంతకుముందు టాప్అప్ కట్టకుంటే ఇచ్చేవారు పాత ఉంటూ అది కంటిన్యూ అయితే టాపప్లోని ఇంకో ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఇచ్చేవారు ఇక రేట్ పెరిగింది కదా వాడు ఇచ్చినప్పుడు ముప్పై వేలు ఇప్పుడు డెబ్బై వేలు సో ఫార్టీ డబల్ ది రేట్ అయింది కాబట్టి ది ఆర్ హ్యాపీ ఆ డిఫరెన్స్ బిజినెస్ వస్తుంది కదా ఎవ్రీ మంత్ ఇన్కమ్ వాళ్ళు ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తారు సో నిజంగా ఇలానే కనుక రేట్ పెరుగుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా గోల్డ్ లోన్స్ అనేవి దొరకడం కష్టమే అనుకోవచ్చు హండ్రెడ్ ఎందుకంటే కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు రియాలిటీ తెలుసుకుంటారు స్టార్టింగ్లో అన్నీ బాగానే ఉంటాయి హార్మూన్ ఈజ్ ఆల్వేస్ గుడ్ తర్వాత వచ్చిన తర్వాత రఫ్ మూన్ మనకు అనిపిస్తుంది సో ఆర్బీఐ రఫ్ మూన్ ఇప్పుడే పరిగెట్టే వాళ్ళు పరిగెట్టే వీళ్ళకి ఎన్బిఎఫ్సీస్ కానీ పిఎస్సీస్ కానీ నేషనల్ బ్యాంక్స్ కానీ హెచ్చరికి ఇచ్చారు బాబు నువ్వు స్పీడ్కి వెళ్తున్నావు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి జాగ్రత్తగా చూడండి కంట్రోల్ చేసాను ఫస్ట్ రికవరీ చేసుకోండి తర్వాత ఇవ్వడం నేర్చుకోండి మీరు ఇచ్చేసి రికవరీ లేకపోతే దివాళి వేస్తే సార్ బ్యాంక్ ఇప్పుడు అంత ముందు యూనియన్ బ్యాంక్స్ అన్నీ కలిసిపోయినాయి కదా ఏడెనిమిది బ్యాంకులు కలిపి ఒక మెదర్ బ్యాంక్ వాళ్ళందరూ ఓవర్ హెడ్స్ కొన్ని బ్యాంకులు లాస్ ఉన్నాయి కొన్ని బ్యాంకులు పర్సెస్ ఉన్నారు సో లాస్ ఉన్న బ్యాంకులు కలిస్తే ఇది మెయిన్ మెయిన్ బ్యాంక్ కూడా లాస్ అయిపోతుంది సార్ థ్యాంక్ యూ